ఆశయ సాధన ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. లలిత కళల్లో చిత్రలేఖనం మొదటిది. రాతి గోడల బొమ్మల నుండి క్యాన్వాస్ పెయింటింగ్ల వరకు చిత్రలేఖనం యొక్క పరిణితిని మనం పరిశీలించవచ్చు. పెయింటింగ్ ఒక రాజసం. ఈరోజు చిత్రలేఖనం అనే కళ ఒకరికి వృత్తి, మరొకరికి ప్రవృత్తి. తెలుగునాట దామర్ల రామారావు గారు, వడ్డాది పాపయ్య గారు, బాపు గారు, ఇలా ఎంతోమంది చిత్రలేఖనాన్ని, చిత్రకళని సేవిస్తూ వారి యొక్క జీవితాన్ని సుగమం చేసుకున్నారు, సక్సెస్ అయ్యారు. అలాగే నేటి కళాకారులలో సామాన్య జీవితాన్ని గడుపుతూనే వందలాది శిష్య బృందాన్ని తయారు చేస్తూ జీవితాన్ని సక్సెస్ బాటలో నడుపుకుంటున్న చిత్రకారులు శ్రీమాన్ కాళీపట్నం రామ్ ప్రతాప్ గారు, కాళీపట్నపు ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థ నడుపుతూ ఎంతో సక్సెస్ఫుల్ జీవితాన్ని గడుపుతున్నారు. వారితో ఆశయ సాధన ఛానల్ ఈరోజు ముచ్చటించుకుంటుంది. నమస్కారం కాళీపట్నం రామ్ ప్రతాప్ గారు. నమస్తే సురేష్ గారు. ఆశయ సాధన ఛానల్కు స్వాగతం. చిన్నప్పటి నుండే మీరు బొమ్మలు వేసేవారా? చిన్నప్పటి నుంచి వేసేవాడినండి. థర్డ్ క్లాస్ నుంచి నేను ఈ చిత్రకళలో ప్రవేశించాను. సో మూడో తరగతిలో ఏమైందంటే, మా స్కూల్లో వేరే ఇంటర్నేషనల్ సంస్థ వారు వాటర్ కలర్స్ సంబంధించిన పెన్సిళ్ళు, పెన్స్, బ్రష్లు అన్నీ కలిపి తీసుకొచ్చి చిన్న పోటీలు నిర్వహించారు. కాకి కథ ఉంది చూసారా, కాకి నీటిలో ఇలాగ రాళ్ళు వేసే కథ ఉంది కదా, ఆ కథకు సంబంధించిన బొమ్మ వేయమంటే మొట్టమొదటిసారి నేను కుండలో కుండ మీద ఇలా కాకి రాళ్ళు వేస్తున్న ఒక చిన్న పెయింటింగ్ నాకు వచ్చిన రీతిలో వేయడం జరిగింది. సో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. చిత్రకళ పట్ల మీకు మక్కువ ఏర్పడడానికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ ఇంట్రెస్ట్ ఉండిందా, లేదా మీకే మొదటిసారిగా ఈ చిత్రకళ అబ్బిందా? మా తాతగారు కాళీపట్నం పేరరాజు గారు అండి. ఆయనకి ఈ లలిత కళల మీద కొంచెం ప్రవేశం ఉంది. ఆయన కరక్కాయతో వేసిన కొన్ని బొమ్మలు మా నాన్నగారు నాకు చూపించారు. అదేవిధంగా ఆయనకి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఆయన డోలక్ అని, తబలా అని కొన్ని వాయించేవారు. సో దానివల్ల నాకు కూడా ఆ లలిత కళకు సంబంధించిన ఒక వింగ్లో నాకు ఏదో ప్రవేశం వచ్చినట్టుగా తెలిసింది. తర్వాత మా నాన్నగారు కూడా మంచి చిత్రకారులే. మా నాన్నగారు నక చిత్రాలు వేసేవారు, గోటితో బొమ్మలు వేసేవారు. అలాగే మా పెదనాన్నగారు కాళీపట్నం రామారావు గారు, ఆయన మంచి రచయిత. కాళీపట్నం రామారావు గారు అంటే మాకు చాలా ప్రేమ, అభిమానం. వారి గురించి ఒక రెండు ముక్కలు తెలుసుకోవడానికి మా ప్రేక్షకులకి చెప్తారా? ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, అలాగే హంస అవార్డు గ్రహీత. ఆయన రెండు డాక్టరేట్లు వచ్చాయి ఆయనకి. ఆయన రాసిన యజ్ఞం కథని సినిమా కూడా తీయడం జరిగింది. దానికి కూడా ఆయనకి నంది అవార్డు రావడం జరిగింది. సో ఇలాగ మా ఇంట్లో మా తాతగారు, మా నాన్నగారు, అలాగే మా అన్నయ్య పేరరాజు కూడా ఈ పెయింటింగ్స్ వేస్తుంటారు. ఆయన ప్రజెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా నెయిల్ డ్రాయింగ్స్ వేస్తారు ఇప్పుడు. తర్వాత మా ఇంట్లో మా రెండో అక్క ఉమా, తను కూడా నా చిన్నప్పట్లో వాళ్ళు పెయింటింగ్ అది చేసేవారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను తర్వాత నేర్చుకున్నాను. సో అలా నాకు ఈ చిత్రకళలో ప్రవేశం జరిగింది. మరి ముఖ్యంగా మీ చిత్రకళ ప్రస్థానం ఎలా జరిగిందో మాకు ఒకసారి వివరించండి. ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒకరోజు నాకు అడిగారనమాట, ఇట్లా ఏంటి నువ్వు చిత్రకళలోనే ఉందాం అనుకుంటున్నావా, లేదైనా వేరే ఉద్యోగం అలాంటిదైనా చేద్దాం అనుకుంటున్నావా అని అడిగితే నేను ఒకటే చెప్పాను, నాకు ఈ కళ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇందులోనే ఉందాం అనుకుంటున్నాను. సో అన్నప్పుడు ఆయన రెండు విషయాలు చెప్పారు. ఏంటంటే, చిత్రకళ మీద ఒక స్టేజ్కి వెళ్ళడం అనేది అంత ఈజీ అనే విషయం కాదు. తర్వాత చిత్రకళలో నీకు పేరు ఉండొచ్చు కానీ డబ్బులు రాకపోవచ్చు, లేదంటే రావచ్చు. అంత మాత్రం చేతనే
ఒడిదుడుకులు ఎదుర్కోవడం వల్ల చిత్రకళ మీద మక్కువ వదిలేసుకోవడం అలాంటి చేసుకోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. సో నీకు అది ముందే నిర్ణయించుకుని ఆ ఫీల్డ్లోకి వెళ్ళు అని నాకు చెప్పారు. బట్ లోపల మనసులో ఒకటి ఉంది కాబట్టి దాన్ని నేను కంటిన్యూ చేశాను. తర్వాత మా ఊరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ అంటేనే కళలకు నిలయం అండి. సో ఇక్కడ ఎంతోమంది కళాకారులు వాళ్ళ నా పెయింటింగ్ వాళ్ళకి చూపించడం, వాళ్ళ వాళ్ళ శైలిని నేను చూడడం, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పరిచయాలు కూడా జరిగింది. శంకర్ గారు లాంటి ఆర్టిస్టులు కానీ, ఏలే లక్ష్మణ్ గారు, లక్ష్మణగౌడ్ గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు నేను చూడడం జరిగింది. నరసింహరావు గారు కానీ అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు చూడడం జరిగింది. బాపు గారిని కూడా అక్కడే చూశాను నేను. సో అలా చూసినప్పుడు నాకు ఇంకొంచెం మక్కువ పెరిగింది. కళలు, లలిత కళలు ఇవి అవ్వడం అనేది పూర్వజన్మ సుకృతం. సో రాము సార్, మీకు ఈ కళల పట్ల మక్కువ రావడం, మీ కుటుంబం అంతాను కూడాను సాహిత్యం పరంగానో చిత్రకళల పట్ల గానో ఇట్లా ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తూ మీ వరకు రావడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్న విషయం. ఈ రంగంలో మీరు వచ్చిన తర్వాత ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో మాకు కాస్త తెలియజేస్తారా? ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయండి. సో నేనేం చేశానంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు యానిమేషన్ రంగంలో వర్క్ చేయడం జరిగింది. ఒక 7 ఇయర్స్ వర్క్ చేశాను. సో యానిమేషన్ రంగంలో ఏంటంటే ఒక క్యారెక్టర్ మనకి ఇస్తారు, ఆ క్యారెక్టర్కి సంబంధించిన యానిమేషన్ కానీ క్యారెక్టర్ సంబంధించినవి కానీ మనం చేయడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా మనం అంటూ మన క్రియేటివిటీని నిలబడిపెట్టుకోవాలి, మన క్రియేటివిటీతో ముందుకు సాగాలి అంటే మాత్రం అది యానిమేషన్ రంగంలో సాధ్యం కాదు. అంటే మన మటుకు ఓన్గా మనం చేసే ప్రాజెక్టులు అలాంటివి ఏమైనా చేయొచ్చు, కానీ సో దానికి చాలా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఉంటుంది కాబట్టి. సో అది నేను చేయలేకుండా 2010 అంటే 2010లో మా ఫ్రెండ్ ఒక ఆయన, బాపు గారి మేనల్డ్ అవుతాడు ఆయన. సో ఆయన కృష్ణ కిషోర్, ఆయన ఏం చేశారంటే నాకు సలహా ఇచ్చాడనమాట, ఎందుకు ఇవన్నీ నువ్వు యానిమేషన్ రంగంలో వర్క్ చేయడం, నీ క్రియేటివిటీ అంటున్నావు కదా, నీకు మంచి ఆర్ట్ ఉంది, సో ఎందుకు నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టుకోకూడదు, ఒక చిత్రకళకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టుకోకూడదు, నీ దగ్గర ఆర్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ పెడితే నువ్వు కూడా క్రియేటివిటీగా వర్క్ చేసుకోవడం, తర్వాత నీ రంగంలో నువ్వు కొంచెం పరిణతి సాధించడం, కొత్త కొత్త వర్క్స్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ మెలకువలో కొంచెం ఇంప్రూవ్మెంట్కి నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత కూడా ఒక 6 మంత్స్ వరకు నేను ఎవరినో ఎవరికి తెలియదు, మణికొండలో ప్రతాప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ అని, తర్వాత కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ అని ఒక సంస్థ పెట్టి మళ్ళీ దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని నడపడం జరిగింది. సో స్ట్రగుల్స్ అనేవి కామన్ అండి, ఎవరికైనా ఉంటాయి. సో అందుకేంటంటే పెయింటింగ్స్ మనం ఒక శైలిలోకి వెళ్ళడానికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. నేను ఇప్పటికీ 2-3 రకాలు స్టైల్స్ మారాను, ఎందుకంటే నలుగురికి నచ్చే విధంగా మన బొమ్మలు వేయడం అనేది అంత సులువైన విషయం కాదు. మన బొమ్మ మనకు నచ్చడం కాకుండా మనతో పాటు మరో నలుగురికి నచ్చాలి అనే ఒక ఇది ఉంటుంది ఎవరికైనా, ఆర్టిస్ట్కి నలుగురు మెచ్చుకోవాలనే ఇది ఉంటుంది ఎవరికైనా. సో దానికోసం నేను ఏం చేశానంటే రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది. ఎంతోమంది చిత్రకారులకి ఇంటర్వ్యూలు చూశాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇంటర్వ్యూలు చూశాను, వాళ్ళు పడిన కష్టాలు చూశాను, వాళ్ళు పడిన ఇబ్బందులన్నీ నేను తెలుసుకుని తర్వాత ఇప్పుడు ఒక శైలిని కొత్తగా నేను క్రియేట్ చేసుకుని దాంట్లో ఇప్పుడు నడవడం జరుగుతుంది. అలా నేను ఇంతవరకు స్ట్రగుల్స్ అంటే మనసుకి ఇష్టమైన పని చేసేటప్పుడు స్ట్రగుల్స్ని మనం అనుభవించడం పెద్ద కష్టమే కాదు. చిత్రకళ ఒక కళ అయితే బ్రతకడం కూడాను ఒక కళ. ఒడుదుడుకులు, ఆటుపాటులు ఎన్నొచ్చినా నమ్ముకున్న కళని, ఇష్టాన్ని కష్టంగా భరిస్తూ అయినా సరే కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ సంస్థను పెట్టి ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశం దాటి విదేశాలకు కూడాను శిష్య బృందాన్ని తయారు చేస్తున్న మీకు కృతజ్ఞతలు. అట్లే మీరు వేసిన బొమ్మల్లో మీకు నచ్చిన, అంటే శైలి అని చెప్పారు కదా,
ఎంతోమంది ఆర్టిస్టులను నేను చూశాను, ఎంతోమంది కళాకారులను నేను చూశాను, వాళ్ళ యొక్క శైలిని చూశాను. నాదంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకోవాలనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మరి ఇన్ని పెయింటింగ్స్ వేసిన మీరు ఇందులో మీకు నచ్చిన ఒక మంచి పెయింటింగ్ గురించి చెప్పండి. అంటే శైలి అని మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎలా అంటే ఒక పెయింటింగ్ చూడగానే ఇది వడ్డాల పాపయ్య గారిది, అలాగే ఇంకో పెయింటింగ్ చూడగానే ఇది బాపు గారిది, ఇంకో పెయింటింగ్ చూడగానే ఇది దామర్ల రామారావు గారిది అని చెప్పగలిగి వెంటనే ప్రేక్షకులు అంటే వీక్షకులు ఎవరైతే పెయింటింగ్ చూస్తారో వాళ్ళు వెంటనే గుర్తుపట్టడం అనేది అదంత సాధ్యమైన విషయం కాదండి. ఎందుకంటే ఒక పెయింటింగ్ చూడగానే ఆయన గుర్తు రావాలి మనకి, ఈ శైలి ఆయనది అని. అలాగే కొంతమంది ప్రత్యేకమైన ఒక శైలి ఉంటుంది, లైన్ డ్రాయింగ్ అనో, బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్రత్యేకత చూపించడం, లేదంటే తను వేసిన బొమ్మలోనే ఒక ప్రత్యేకత కలర్స్ విషయంలో కానీ, లేదంటే కొత్తగా ఒక రకమైన ప్రయోగం ఉంటుంది, ఆ బ్రష్ స్ట్రోక్స్లో విధానం ఉంటుంది, అవి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మొదట్లో ఎవరైనా చిన్న చిన్న బొమ్మలు స్టార్ట్ చేస్తారు, కానీ చూసి చేయడం వేరు, ప్రత్యేకంగా ఒక స్టైల్ చేయడం వేరు. సో అది ఎలా అంటే ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ బొమ్మ చూడంగానే వాళ్ళ బొమ్మ అని, అలాగా మన సొంతంగా ఏ బొమ్మ వేసినా ఒక సొంతంగా ఉండాలి. ఒక దేవుడి బొమ్మ వేసినా, ఒక ఏదైనా ఒక అమ్మాయి బొమ్మ వేసినా, ఏదైనా ఒక జస్ట్ ఏదైనా ఒక ప్రకృతి సంబంధించింది కానీ, లేదంటే ఎలాంటి బొమ్మ వేసినా ఒక డివోషనల్ స్టోరీకి సంబంధించిన బొమ్మ వేసినా కానీ ఒక శైలికి మనం అలవాటు పడాలి. సో ఒక బొమ్మ తర్వాత మీరు మరో క్వశ్చన్ వేశారు, ఏదైనా బొమ్మలు ఉన్నాయా మీకు నచ్చిన బొమ్మలు, ప్రశంసలు అందుకున్న బొమ్మలు అంటే ఒక బొమ్మ నచ్చుతుంది అని చెప్పలేమండి. ఎందుకంటే ఆర్టిస్ట్ వేసిన ప్రతి బొమ్మ ఆయన సొంత కూతురులాగా కొడుకులాగా చూసుకుంటాడు. సో ఏంటంటే ప్రతి బొమ్మ నచ్చుతుంది, కానీ కొన్ని బొమ్మలు కొంతమందికి నచ్చుతాయి. నేను వేసిన కొన్ని పెయింటింగ్స్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కొంతమందికి బాగా నచ్చి బాగా ప్రశంసలు తీసుకుంది, అలాగే చిన్నజీయ స్వామి గారి పోర్ట్రేట్, అలాగే షిరిడి సాయిబాబా గారి పోర్ట్రేట్ ఒకటి, తర్వాత నేను అనుకరించిన రాజా రవివర్మ గారి రెండు పెయింటింగ్స్, తర్వాత ఇంగ్రిస్ అని ఒక యూరోపియన్ ఆర్టిస్ట్ ఆయన పెయింటింగ్ ఒకటి, అలాగే కొన్ని కొత్తగా ఇప్పుడు నేను వేస్తున్న శైలిలో పెయింటింగ్స్ కూడా చాలామంది మన్ననలు పొందాయి. కొన్ని చోట్ల అవార్డులు తెచ్చిపెట్టాయి, కొన్ని చోట్ల ప్రశంసలు కూడా, పెద్దవాళ్ళ ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇన్ని సంవత్సరాల మీ కృషిలో మీరు పొందిన అవార్డులు ప్రశంసలు మా ఆశయ సాధన ఛానల్ ప్రేక్షకులతో పంచుకుంటారా? అవార్డులు 2002లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ్మినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నన్ను సన్మానానికి వాళ్ళు తమ్మినేని చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎంచుకున్నారు. సో ఆ టైం అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ చారిటబుల్ ట్రస్ట్కి కొన్ని పెయింటింగ్లు చేయించారు నా తర్వాత. సో ఆ పెయింటింగ్లన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నన్ను సన్మానించడం చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. తర్వాత అదేవిధంగా ఏంటంటే ఆయనతో ఒక 5 నిమిషాలు ముచ్చటించే అవకాశం కూడా నాకు దొరికింది. ఎలా అంటే నాకు కొంచెం ఈ నక్షత్రాల్లో మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ప్రవేశం ఉంది కనుక ఆయన నక్షత్రాన్ని వేసి ఆయనకి అప్పటికప్పుడు బహుకరించడం జరిగింది. ఆయన నక్షత్రాలు అసలు ఎలా వేస్తారు, ఎట్లా దీన్ని ఒక బొమ్మను వేయాలంటే ఏమైనా స్కెచ్ ఉంటుందా ఏమి ఉండదా అని అవి కూడా అడిగి తెలుసుకుని అది చక్కగా ఆ బొమ్మను చాలా ముచ్చటగా ఆయన చూసుకుని ఆ బొమ్మను తన డైరీలో పెట్టుకున్నారు. అది ఒక పెద్ద ప్రశంస. అలాగే ఒకసారి శ్రీకాకుళంలో బాపు గారు ఎగల్ల ఫౌండేషన్ వాళ్ళ అవార్డు ఫంక్షన్కి ఆయనకి సన్మానించినప్పుడు, ఆయనకి అవార్డు ప్రకటించినప్పుడు శ్రీకాకుళం రావడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఆయన వేసిన నవరసాల చిత్రాలని నక్షచిత్రాలుగా తయారు చేసి ఆయనకి నవరసాల బొమ్మలు ఆయనకి చూపించడం జరిగింది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఆయన పక్కనే ముల్లపూడి వెంకటరమణ గారు కూడా ఉన్నారు. ఆయన ఈయన ఇద్దరు ఆ పెయింటింగ్ని చూడడం జరిగింది, ఆ నక్షత్రాలను చూడడం జరిగింది. చూసినాక ఆయన ఒక మాట అన్నారు,
ఈ చిత్రాలు మీ గురించి వేసుకున్నారా లేదంటే నాకు ఇవ్వడానికి వేసుకున్నారా అని అడిగారు. ఆయన అసలు పెద్ద మేరు నగ శిఖరం కదండి ఆయన. అలాంటి వాళ్ళు నాకు ఈ చిత్రాలు అడిగారు నా గురించా అని అడగంగానే మనసు పొంగిపోయింది. వెంటనే ఇవి మీ గురించే సార్ అని అనడం జరిగింది. మహానుభావుడు ఆర్ట్ మీద అంత అవగాహన ఉన్న మనిషి ఎక్కడా లేడు. సో దేవుని లాంటి మనిషి అడగంగానే వెంటనే చేతులు పెట్టాను. అది చాలా పెద్ద ప్రశంస. అలాగే సంఘమిత్ర కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు హైదరాబాద్లో, తర్వాత కొన్ని గ్రంథాలయ సంస్థల వాళ్ళు, ఇప్పుడిప్పుడు నాకు కొన్ని సంస్థల నుంచి కొన్ని మంచి మంచి అవార్డులు రావడం జరిగింది. కోనసీమ చిత్రకళా పరిషత్ కానీ, స్కోర్ మోర్ ఫౌండేషన్ నుంచి ఒక అవార్డు, కడప ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నుంచి ఒక అవార్డు, తర్వాత అమీర్ ఆర్ట్ అకాడమీ నుంచి ఒక అవార్డు, మంచి మంచి అవార్డులు రివార్డులు రావడం జరిగింది. ప్రశంస అనేది మనిషిని కొంచెం దీనిగా చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. తర్వాత కూడా ప్రశంసలు వచ్చాయి కదా అని మనం కొంచెం పొంగిపోయి మనం స్టేజ్ కూడా దాటి ప్రవర్తించకూడదు. సో అంటే ఎన్ని ప్రశంసలు వచ్చినా, ఎన్ని సన్మానాలు సత్కారాలు జరిగినా, మన స్టేజ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోకుండా మనం కంటిన్యూగా ఇదే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో అది చాలా ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారు కూడా అదే ఎప్పుడు చెప్పేవారు, ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండడం అనేది ఒక ఆర్టిస్ట్కి కానీ ఎవరైనా ఏదైనా ఒక కళకి సంబంధించిన వాళ్ళు ఉండాలి అనేది నా అభిప్రాయం. అలాగే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మనం కూడా ఉండాలి, ఎప్పటికీ ఉంటాం కూడా. కళాకారుడికి అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, గుర్తింపులు ఇవన్నీ సహజమైనప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడాను కళాకారుడికి చాలా అవసరం. అందుచేత మీ కుటుంబంలో మీ అభిరుచికి తగ్గట్టుగా ఎలాంటి ప్రోత్సాహం జరుగుతుంది, అదేవిధంగా మీ సహధర్మచారిణి యొక్క సపోర్ట్ మీకు ఎలా లభిస్తుంది? కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడూ ఉందండి. నేను చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యుల సహకారం ఉంది. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు సహకారం చేశారు. ఇప్పుడు కూడా మా సహధర్మచారిణి లలిత ద్వారా కూడా నేను ఇప్పటికీ ఆ సపోర్ట్ అందుకుంటూనే ఉన్నాం. మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పుడు మాకు 4 అక్కలు, 2 అన్నయ్యలు, కొంచెం పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల నేను చిన్నవాడిని, అందరికన్నా లాస్ట్ చిన్నవాడిని కాబట్టి నా మీద ఎప్పుడూ అభిమానం, ముద్దు అన్నీ ఉండేవి. అలాగే మా నాన్నగారు దగ్గర నుంచి కూడా సహకారం ఉండేది. ఎప్పుడు ఆయన ఈ బొమ్మ వేయండి, లేదంటే ఆ బొమ్మ వేసుకో, లేదంటే అది చెయ్యి, ఇది చెయ్యి, ఒక కథ చదివి దానికి బొమ్మ వేయడానికి ట్రై చేయి, లేదంటే ఇంకేమైనా కొత్త బొమ్మలు వేయి, లేదంటే ఎవరైనా కాపీ చేయి, పెద్ద ఆర్టిస్ట్ బొమ్మలు చేయి, లేదంటే వెళ్ళి ఎక్కడైనా లైవ్ స్కెచింగ్ చేయి అని కొన్ని చెప్పేవారు. అలాగే మా అన్నయ్య, మా 2 వేయడం మీకు తెలిసిందే, ఆల్రెడీ చెప్పాను నేను. సో వాళ్ళిద్దరు వేసినప్పుడు కూడా నేను వెనకని వాళ్ళతో పాటు ఆ కలర్స్ తీసుకోవడం కానీ వాళ్ళు కూడా బాగా సహకరించేవాళ్ళు. సో అంటే కొన్ని కలర్స్ నేను చిన్నప్పుడు పాడు చేసేవాడిని పాపం, నాకు తెలియక వాళ్ళ కలర్స్ నేను పాడు చేయడం, వాళ్ళు వేసిన బొమ్మల మీద కొంచెం దిద్దడం గట్ట చేసేవాడిని. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు పాపం అవన్నీ భరించారు. ఎప్పుడు ఏదైనా ఒక బొమ్మ వేసాను అని అంటే చాలా బాగుంది, మరో బొమ్మ, ఇంకా బాగుంది, ఇంకో బొమ్మ, ఒక అవార్డు వచ్చినా వావ్ వెరీ గుడ్ చాలా బాగుంది అని చెప్పి మా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ, నాన్నగారు కానీ అమ్మ కానీ, తర్వాత ఇంకా రిలేటివ్స్లో కూడా మా పెదనాన్నగారు కానీ, మా చిన్నాన్న కానీ, ఇంకా మా అత్త పిల్లలు, తర్వాత మా అత్త పిల్లల్లో కూడా ఒక ఆయన మా ఆర్ట్ టీచరు, అలాగే మా 2 అత్త పిల్లలు కూడా ఒక ఆవిడ ఆర్ట్ టీచర్ ఉంది, అలాగే మా అన్నయ్య చెన్నై బిఎంఎఫ్ఏలో గోల్డ్ మెడల్ సాధించారు ఆయన పేరు వ్యాసమూర్తి, మా పెదనాన్నగారు అబ్బాయి. అలాగే మా చిన్నాన్న కూతురు తను కూడా వేస్తుంది. సో ఏంటంటే అందరింట్లోనే ఆర్ట్ ఉండడం వల్ల, నేను కొంచెం ఎక్కువ వీటి మీద సాధన చేయడం వల్ల అందరి ఇది సపోర్ట్, ప్రశంసలు ముందుకు తీసుకెళ్లే ఇది వాళ్ళు కూడా బాగా సహకరించారు. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా తనకు కూడా కొంచెం ఆర్ట్ మీద అవగాహన ఉండడం, తర్వాత ఆ ఇంట్రెస్ట్, ఇప్పుడిప్పుడే తను కూడా చిత్రకారునిగా కొన్ని బొమ్మలు వేయడం, కొన్ని ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడం, మహిళలకు సంబంధించిన ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం, కొన్ని ఎగ్జిబిషన్స్ నాతో పాటు రావడం,
అలాగే మేము కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం కొంతమందికి సన్మానించడం కానీ అలాగే పెద్ద పెద్ద చిత్రకారుల తాలూకు పెయింటింగ్స్ కొన్ని గ్రూప్ షోలు కానీ వేరే సిటీస్లో కూడా బెంగళూరు కానీ అలాగే గోవా తిరువనంతపురం చెన్నైలో కానీ తర్వాత ఇంకా హైదరాబాద్లో చాలా చోట్ల ఢిల్లీలో ఒక చోట అలా చేసినప్పుడు కూడా తమ సహకారం లేదు మనం ఏం చేయలేం వాళ్ళకి కూడా ఆర్ట్ మీద మక్కువ ఉండడం వల్ల ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామని తెలుసుకోవచ్చు. ప్రతి కళాకారుడికి కుటుంబం యొక్క సభ్యులందరూ కళాకారులు అవ్వడం అనేది అరుదు. ఎంతోమంది ఆర్టిస్టుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు వైఖరి చూపిస్తూ ఉంటారు, ఏ వీటి వలన ఏమొస్తుంది, ఇదేమైనా బ్రతుకు తెరువా అని అడుగుతూ ఉంటారు. కానీ మీ ఇంట్లో ఎస్పెషల్లీ కాళీపట్నం రామారావు గారు గొప్ప రచయిత అవ్వడము, అలాగే నాన్నగారు నక్షత్ర కళాకారులు అవ్వడము, మీ సోదరులు సోదరిమణులు అత్తయ్య కూతుర్లు అమ్మమ్మ ఇంతమంది ఆర్టిస్టులు మీరు కుటుంబ సభ్యులుగా పొందడం అనేది నిజంగానే పూర్వజన్మ సుకృతం. అంతేకాకుండా మీ చేతిని పట్టుకొని సహధర్మచారిణిగా వచ్చిన లలితమ్మ గారు కూడాను కళాకారులు అవ్వడం అనేది నిజంగా మీరు అదృష్టవంతులు. రామ్ ప్రతాప్ గారు సహధర్మచారిణి అయినటువంటి లలితమ్మ గారితో కూడాను రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తేనండి, నా పేరు లలిత ప్రతాప్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. పెళ్ళి తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఎవరు కాదు, మా ఆయనే. స్టార్టింగ్లో నాకు పెయింటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ అంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. ఎందుకంటే నేనేదో స్కెచింగ్ నా హాబీగా నేర్చుకున్నాను, కానీ అది ప్రొఫెషనల్గా వెళ్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత మెల్లిగా ఈయన అన్ని ఎగ్జిబిషన్స్కి తీసుకొని వెళ్ళారు. నాకు ఏంటనిపించింది అంటే, లైక్ పెయింటింగ్ ఈజ్ నథింగ్ బట్ పెయిన్. పెయిన్లోంచి వచ్చినది, ఒక ఇన్సైడ్లోంచి వచ్చినది ఏమి కాదు, అది పెయింటింగ్ అవుతుంది. అది చూసిన తర్వాత మాత్రం నేను డెఫినెట్గా స్టార్ట్ చేశాను పెయింటింగ్ చేయటం. పిల్లలతో పాటు ఈయన సాయంత్రం పూట పిల్లలకి క్లాసులు చెప్పటం టైంలోని పిల్లలతో పాటు నేను సమంగా కూర్చొని వాళ్ళతో పాటు స్కెచింగ్ నేర్చుకున్నాను. అలాగే అన్ని ఎగ్జిబిషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత గ్రూప్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను. తర్వాత రీసెంట్గా నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళది ఒక గ్రూప్ షో చూసిన తర్వాత ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చింది. మళ్ళీ పెయింటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక మెడిటేషన్ అండి, అది ఇంకేమీ లేదు. అది ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్. అది యోగా చేసిన, పెద్ద పెద్ద యోగాలు చేసిన వాళ్ళకి ఒక హ్యాపీనెస్ వస్తుంది. మళ్ళీ ఏమో నాకేంటనిపిస్తుందంటే, ఒక చిన్న రూమ్లో కూర్చొని ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఒక ఏదైతే పేపర్ తీసుకొని ఒక చేస్తుంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అదేదో తపస్య చేసినట్టు ఉంటుంది. అది నాకు ఇంకా ఎక్కడ దొరకలేదు, నాకు ఈయన ద్వారా నాకు దొరికింది. ఈయనే నా ఇన్స్పిరేషను. ఈయనతో పాటు ఈయన అందరితో ఇంట్రడ్యూస్ చేయటం కూడా నాకు అది బాగా నచ్చింది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని కలవటం, ఈయన ద్వారా నాకు పెద్ద ఆర్టిస్ట్తో కలవటం జరిగింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. తర్వాత ఇలాంటి ఇంట్లో కాళీపట్నపు ఫ్యామిలీలోని ఒక కోడలుగా రావటం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఈయన వైఫ్గా ఉండటం, అది నిజంగా నేనేదో పుణ్యం చేశాను కాబట్టి ఈ ఫ్యామిలీలో నేను నాకు ఈ స్థానం దొరికింది. తర్వాత మా ఇంట్లో మా పెద్దన్నయ్య కూడా అప్పుడప్పుడు పెయింటింగ్లు వేస్తూ ఉంటాడు, మా చిన్నన్నయ్య కూడా పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ మా ఇంట్లోని ఇప్పుడు ఎవరైనా గురువు అంటే ఈయనే మేము గురువుగా తీసుకుంటున్నాము. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో లక్కీ అండి. చాలా సంతోషం రామ్ ప్రతాప్ గారు. నిజంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అంటే అటు పెద్ద నాన్నగారు, తల్లిదండ్రులు, సోదరులు సోదరిమణులు అందరూ కూడాను కళాకారులే. నిజంగా మీరు అదృష్టవంతులండి. అలాగే మీ చెయ్యి అందుకున్న సహధర్మచారిణి యొక్క కుటుంబ సభ్యులు కూడాను కళాభిమానులు కళాకారులు. ఎంతో చక్కగా లలితమ్మ గారు చెప్పినట్టుగా పెయింటింగ్ అంటే పెయిన్ నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది, ఇన్నర్ సైడ్ని చూసే భాగ్యం దొరుకుతుందని వారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా యూఆర్ ఏ లక్కీ ఫెలో, మీరు అదృష్టవంతులండి. లలితమ్మని మీ సహధర్మచారిణిగా తీసుకోవడం అనేది, పొందడం అనేది మీ యొక్క అదృష్టం. సో ఇలాగే మీరు ఇద్దరు, మీ ఇరువురు కలిసి
కళను చిత్రలేఖనాన్ని సేవ చేస్తూ ముందు తరం వారికి కూడాను మీ వంతుగా సార్తో సపోర్ట్ చేస్తూ భావి తరపు కళాకారులను కూడాను మీరు సత్కరించాలని సన్మానించాలని కోరుకుంటున్నామమ్మ. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క విజయం వెనుక ప్రతి స్త్రీ యొక్క సహాయం సహకారం ఉంటుందంటారు. ప్రతాప్ సార్ యొక్క విజయానికి మీరు తోడుగా ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది. మా ఆశయ సాధన ఛానల్ వారు మీకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కూడా ఇలాంటి అవకాశాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానిపైన నేను ఫస్ట్ టైం ఇలాంటి ఛానల్లో నాకు కూడా అవకాశం రావటం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆశయ సాధన ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు కూడా ఇలాంటి చోట అవకాశం ఇవ్వడానికి. థ్యాంక్ యూ. కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ ద్వారా కేవలం చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు చిత్రలేఖనం నేర్పించడమే కాకుండా ఎంతోమంది కళాకారులను తమరు సన్మానిస్తున్నట్టుగా చెప్పారు కదా, మరి ఏ విధమైనటువంటి కళాకారులను మీ సంస్థ ద్వారా సన్మానిస్తున్నారో, వాళ్ళని సత్కరించి వారి యొక్క కళను ప్రోత్సహిస్తున్నారో మా ఛానల్ ద్వారా ఆశయ సాధన ప్రేక్షకులకు తెలియజేయండి. కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ స్థాపించడానికి కొన్ని లక్ష్యాలు అనేవి మేము పెట్టుకున్నాం. అవేంటంటే కళలు ఇప్పుడిప్పుడు డిజిటల్ రావడం, మాధ్యమాలు పెరగడం వల్ల చాలామంది కళాకారులు మరుగున పడిపోతున్నారు. అదేవిధంగా కళల మీద మక్కువ కూడా తగ్గిపోతుంది అని మనం వింటూ ఉంటాం. అలాంటిది లేకుండా కళలను మళ్ళీ ఉత్తేజపరచాలి. ఆర్టిస్టులని కళాకారులు ఒకే రకమైన కళాకారులు కాకుండా ఒక సంగీతం కానీ, నృత్యం కానీ, సాహిత్యం కానీ ఇంకా కొన్ని కళలు మనకు ఉన్నాయి అలాగా, వాటిని కూడా మనం సహకరించాలి, వాటికి కూడా మనం మన తాలూకా ప్రోత్సాహం అందించాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక 10 మందికి మాకు తోచిన మాకు తెలిసిన రీతిలో కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ ద్వారా నృత్యకళని, నృత్యకళని, సంగీతకళని, గీతకళని, సాహిత్యాన్ని, సాహిత్యాన్ని అలాగే అలాగే అన్ని రకాల జానపద కళాకారులను కూడాను మీరు వాళ్ళని సత్కరించాం. ఇంతవరకు ఒక దగ్గర దగ్గర ఒక 50 మందినో 60 మందినో 2016 నుంచి ప్రతి సంవత్సరం ఒక 10 మందిని ఒక 60 మందో 70 మందో సత్కరించడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు కూడా మేము ఇలాగే చేస్తాం. తర్వాత ఏంటంటే ఎవరైనా మంచి కళాకారులు ఉన్నారండి ఇదిగో అని మీ ఇలాంటి ఛానల్స్ మాకు ఎవరైనా మాకు వాళ్ళ వివరాలు కానీ అందజేస్తే వాళ్ళకు కూడా తప్పనిసరిగా మాకు తోచిన మాకు తెలిసిన విధంగా సత్కారం ఒక రూపాయి కూడా తీసుకోకుండా చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు అందించండి మాకు మంచి వివరాలు, మేము తప్పనిసరిగా చేస్తాం. మరింత విధంగా ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని ప్రోగ్రామ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అవనివ్వండి, ఆర్ట్ క్యాంపులు అవనివ్వండి, ఆర్ట్ టాక్స్ అవనివ్వండి, మీరు మా ముందుకు తీసుకొస్తే తప్పనిసరిగా ఎవరైనా ప్రేక్షకులు కానీ ఎవరైనా మేము కొన్ని చేస్తున్నాం సార్ ఇదిగో ఇలా మేము చేస్తున్నామని మా ముందుకు వస్తే తప్పనిసరిగా మేము సహకరిస్తాం. ఈ విషయం చెప్పేదానికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలబ్రిటీస్నే కాకుండా సాధారణమైనటువంటి కళాకారులను కూడాను సన్మానించడం, సత్కరించడం అనేది మీ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది రామ్ ప్రతాప్ గారు. అట్లనే ముఖ్యంగా ఇప్పుడున్న ఈ కళల పట్ల మక్కువ తగ్గింది. ఎందుకంటే చాలామంది యువత ఒక ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, లేకపోతే MBA చదవాలనో, బీటెక్ చేయాలనో, లేదా విదేశాలకు వెళ్ళాలనో ఇలా వారి వారి గమ్యాలను లక్ష్యాలని ఎంచుకుంటున్నారు. కానీ మీ ఆర్ట్ అకాడమీ ద్వారా కొంతమంది యువతని సన్మానించి ప్రోత్సహించడం అనేది, సత్కరించడం అనేది భావితరానికి కొత్త బాట వేస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా భావి చిత్రకారులకు మీరిచ్చేటువంటి సందేశం ఏమిటి? అవేంటంటే కళలు ఇప్పుడిప్పుడు డిజిటల్ రావడం, మాధ్యమాలు పెరగడం వల్ల చాలామంది కళాకారులు మరుగున పడిపోతున్నారు. అదేవిధంగా కళల మీద మక్కువ కూడా తగ్గిపోతుంది అని మనం వింటూ ఉంటాం.
అలాంటిది లేకుండా కళలను మళ్ళీ ఉత్తేజపరచాలి. ఆర్టిస్టులని కళాకారులు రకరకాల ఒకే రకమైన కళాకారులు కాకుండా ప్రతి సంవత్సరం ఒక 10 మందికి మాకు తోచిన మాకు తెలిసిన రీతిలో కార్టూన్లు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది మంచి చిత్రకారులు మంచి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మరిన్ని తరాలకు ముందు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కనుక కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ ద్వారా నృత్యకళని చకళని సంగీతకళని గీతకళని సాహిత్యాన్ని సాహిత్యాన్ని మీరు అలాగే అలాగే అన్ని రకాల జానపద కళాకారులను కూడాను మీరు సత్కరించాలి. సత్కరించాం ఎంతవరకు ఒక దగ్గర దగ్గర ఒక 50 మందినో 60 మందినో 2016 నుంచి ప్రతి సంవత్సరం ఒక 10 మందిని ఒక 60 మందో 70 మందో సత్కరించడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు కూడా మేము ఇలాగే చేస్తాం. తర్వాత ఏంటంటే ఎవరైనా మంచి కళాకారులు ఉన్నారండి ఇదిగో అని మీ ఇలాంటి ఛానల్స్ మాకెవరైనా మాకు వాళ్ళ వివరాలు కానీ అందజేస్తే వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఒక రూపాయి కూడా తీసుకోకుండా చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు అందించండి మాకు మంచి వివరాలు, మేము తప్పనిసరిగా చేస్తాం. విధంగా ఆర్ట్ను ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అవనివ్వండి, ఆర్ట్ క్యాంపులు అవనివ్వండి, ఆర్ట్ టాక్స్ అవనివ్వండి మీరు మా ముందుకు తీసుకొస్తే తప్పనిసరిగా ఎవరైనా ప్రేక్షకులు కానీ ఎవరైనా మేము కొన్ని చేస్తున్నాం సార్ ఇదిగో ఇలా మేము చేస్తున్నాం అని మా ముందుకు వస్తే తప్పనిసరిగా మేము సహకరిస్తాం. అలాగే ఎటువంటి ఆర్ట్నైనా వాళ్ళకి సహకరించే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మీ ప్రేక్షకులకి ఈ విషయం చెప్పేదానికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ముందుకి తీసుకురండి అనేక విషయాలు, వాటిని మేము పరిశీలించి మా గ్రూప్ ద్వారా డిస్కస్ చేసి వారికి తగిన రకాల సపోర్ట్ అందిస్తామని కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు కాళీపట్నం రామ్ ప్రతాప్ గారు. చాలా ఆనందంగా ఉంది. ఆశయ సాధన ఛానల్ ద్వారా మనకు రామ్ ప్రతాప్ గారు ఈరోజు ఎంతో అవకాశాన్ని ఇచ్చారు. కేవలము వారు మాత్రమే కళకు సేవ చేయకుండా రాబోయే కొత్త కళాకారులకు కూడాను ప్రోత్సాహాన్ని అందించడానికి వారి యొక్క కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ ద్వారా సత్కారాలు సన్మానాలే కాకుండా గ్రూప్ షోస్లో వారితో పాటు అవకాశాన్ని కల్పిస్తానంటున్నారు. సో వారు చెప్పినట్టుగా వారి యొక్క నెంబర్ ఆల్రెడీ కింద స్క్రోలింగ్లో వస్తుంది. సో వారి యొక్క నెంబర్ తీసుకుని వారికి ఎప్పుడైనా మీరు కాల్ చేయవచ్చు. వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని వారి యొక్క సహాయ సహకారాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలు రామ్ ప్రతాప్ గారు. మా ఆశయ సాధన ఛానల్ వారు మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటుంది. ఆశయ సాధన ఛానల్ ద్వారా అలాంటి ఎందరో చిత్రకారులని మీరు ఇలాగే ఇంటర్వ్యూ చేయాలని, మీ ఛానల్ మంచి స్థాయిలోకి ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.